ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్న వారు కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం బీహెచ్ఆర్ కాంప్లెక్స్ బెసెంట్ రోడ్ విజయవాడ. నమస్తే, ఏసీటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఏసీటీ ప్రేక్షకులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. వాడవాడలా ఘనంగా 72వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపిన రాజకీయ నేతలు. నగర ప్రజల రక్షణే ప్రథమ ధ్యేయం. పరేడ్ గ్రౌండ్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించిన పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు. దుర్గగుడిలో జరుగుతున్న అక్రమాలను ఆధారాలతో బయటపెడతా, ఉద్దేశపూర్వకంగానే తనపై చీరమాయం నింద మోపారు పాలక మండలి మాజీ సభ్యురాలు సూర్యలత. మాఫియాను ప్రోత్సహించేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. మైనింగ్ అక్రమాల పరిశీలనకు వెళ్లిన నేతలను అరెస్టులు చేయడం దారుణం. సిబిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ఇక అప్డేట్ చూస్తే, 72వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు విజయవాడ ఎంపీ కేశినేని కార్యాలయంలో అత్యంత వైభవంగా జరిగాయి. 3000 జెండాను ఎంపీ కేశినేని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ, ఈ 72 సంవత్సరాల్లో ఎన్నో కష్ట నష్టాలు అధిగమించి దేశం ముందుకు వెళుతుందన్నారు. రాజధాని నిర్మాణం కోసం అమరావతి బాండ్స్ స్టాక్ ఎక్స్చేంజీలో పెడితే గంటలో విశేష స్పందన వచ్చిందంటే అది ముఖ్యమంత్రి ఇమేజ్ వల్లే సాధ్యమైందన్నారు. బీజేపీ నేతలు కన్నా పురంధేశ్వర్లు రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. అనేక విజయాలు, అట్లాగే కొన్ని ఇబ్బందులు నడుమ ఈ 71 సంవత్సరాలు పూర్తి చేసుకుంటాం. నిజంగా కూడా ఆనందదాయకం. ఈరోజు ఇంకా అనేక విషయాల్లో కూడా మరి మనం ముందంజ వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు స్వాతంత్రం వచ్చినప్పుడు 33 కోట్ల జనాభాతో మనకి ఈ భారతదేశం ఉండేది. ఇప్పుడు దాదాపు 134 కోట్లు జనాభా ఈ దేశంలో ఉన్నప్పటికీ మరి అనేక సమస్యలు ఇంకా కూడా పెండింగ్ ఉన్నాయి. ఆ రోజు 18/18% ఉన్నటువంటి అక్షరాస్యత ఇవాళ 74% వచ్చింది. అట్లాగే అనేక రంగాల్లో మరి ముందుకెళ్ళాం. ఇప్పటికి కూడా వ్యవసాయ రంగంలో మరి అనేక మంది వ్యవసాయ రంగం మీద ఆధారపడినప్పటికీ 15% జీడిపిలో వ్యవసాయ రంగం రావడం జరుగుతుంది. ఇటువంటి రంగాల్లో అనేక రంగాల్లో ముందంజ వేసినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో, క్లిష్ట పరిస్థితిలో భారతదేశం ఈ 4 ఏళ్ళ నుంచి కూడా ఉంది. అనేక రకాలుగా కూడా వాగ్దానాలు చేసి పదవిలోకి వచ్చినటువంటి వ్యక్తులు ఈ ప్రజలను మోసం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పటి నుంచి కూడా అనేక ఇబ్బందులు. ఆ రోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నాం. అందరికీ 72వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వచ్చే సంవత్సరం 73వ స్వాతంత్ర దినోత్సవ చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా అమరావతిలో జరుపుకోవాలని రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రాణ త్యాగాలు చేసి భారతదేశ ప్రజలు స్వేచ్ఛగా బ్రతకాలని, స్వాతంత్రాన్ని తీసుకొచ్చి ఒక భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకొని ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఈనాడు భారతదేశం ముందుకు పోతున్న తరుణంలో భారత రాజ్యాంగానికి తూట్లు పడిసే విధంగా ఈరోజు నరేంద్ర మోదీ వ్యవహరిస్తూ ఉన్నాడు. 72 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన ఈరోజు కూడా పూర్తి అక్షరాస్యత సాధించలేనటువంటి పరిస్థితి. పేదరిక నిర్మూలన జరగలేదు. నిరుద్యోగాన్ని ఈ మూడింటిని అధిగమించిన రోజునే నిజమైనటువంటి స్వాతంత్ర ఫలాలు మనం పొందినట్లుగా పాలకులు భావించవలసినటువంటి అవసరం ఉంది.
మరి నూతనంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ను శరవేగంతో అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు. దేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2,000 కోట్ల బాండ్లను రిలీజ్ చేస్తే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో కేవలం గంటలో ఈరోజు ఇది భారతదేశ చరిత్రలో. విజయవాడ నగర ప్రజల రక్షణే పోలీసుల ప్రధాన లక్ష్యమని పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు అన్నారు. సాంకేతికతను అందిపుచ్చుకొని నేరాలను నియంత్రించడంతో పాటు సైబర్ క్రైమ్స్కు అడ్డుకట్ట వేస్తామని వెల్లడించారు. స్వేచ్ఛాయుత నగరంగా తీర్చిదిద్దుతూ పోలీస్ శాఖకు వన్నె తెచ్చేలా పనిచేస్తామని చెప్పారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 72వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బందర్ రోడ్లోని ఏఆర్ గ్రౌండ్స్లో జరిపిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో పోలీసు అధికారులంతా పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పెరేడ్ చుట్టూ కలియ తిరుగుతూ గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ దేశం కోసం త్యాగం చేసిన మహనీయులకు నివాళులు అర్పించారు. ప్రజల స్వాతంత్ర్యం కాపాడేందుకు పోలీసు వ్యవస్థ పనిచేస్తుందన్నారు. సవాళ్లను ఎదుర్కొంటూ వాటిని చాకచక్యంగా అధిగమిస్తూ విధులు నిర్వహించాలని పోలీసులకు సూచించారు. నూతన అమరావతి రాజధానిలో భాగంగా ఉన్న నగరంలో పరిష్కరించాల్సిన మరియు పరిశోధించాల్సిన సవాళ్లు, డిమాండ్లను, అలాగే నగర ప్రజలు పోలీసు శాఖపరంగా ఆశిస్తున్న అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని ప్రాధాన్యతా క్రమంలో వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రజల భాగస్వామ్యంతో పారదర్శకమైన పాలన అందించడం ద్వారా పోలీసు మరియు ప్రజల మధ్య సత్సంబంధాలు, స్నేహపూర్వక వాతావరణం నెలకొల్పేందుకు కృషి చేస్తాం. ఈ క్రమంలో నగరంలో శాఖాపరమైన ప్రణాళికలు, విధానాలను సమీక్షించుకుంటూ పురోగతి సాధించవలసి ఉంటుంది. మహిళలు, బాలబాలికల సమస్యల పరిష్కారం కోసం ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. మహిళలు, బాలకులకు సంబంధించి పోలీస్ శాఖ అమలు చేస్తున్న సామాజిక చైతన్య కార్యక్రమాలను మరింత పటిష్టం చేసి ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే డీజీపీ గారు కూడా ప్రజల సహకారంతో ప్రాధాన్యత క్రమంలో పారదర్శకంగా పాలన అందించి పోలీసు గౌరవాన్ని చాటాలన్నారు. మహిళలు, బాలబాలికల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. చట్టాలను సక్రమంగా వినియోగించుకోవాలన్నారు. అనంతరం శాఖల వారీగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రత్యేక రివార్డులు అందించారు. ప్రజలకు చేసిన సేవలకు గాను పలువురుకు ఏసీపీలకు, సీఐలకు, ఎస్ఐలకు జ్ఞాపికలను అందజేశారు. ప్రజలెవరూ సైబర్ మోసాలకు గురి కాకుండా ఉండేందుకు పలు చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో సైబర్ నేరాలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం మరియు ఏపీ డీజీపీ గారి సహకారం చొరవతో ఈ మధ్యనే సైబర్ పోలీస్ స్టేషన్ ఆవశ్యకత గురించి కొంతకాలంగా ప్రజల నుంచి వస్తున్నటువంటి విజ్ఞప్తులు పరిగణలోకి తీసుకుని విజయవాడ నగరంలో మొట్టమొదటిసారిగా సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా ప్రత్యేకంగా వివిధ రకాల సైబర్ నేరాలను పరిశోధించి దర్యాప్తు చేయడానికి ఆస్కారం ఏర్పడింది. ముఖ్యంగా సైబర్ నేరాలు, ఆర్థికపరమైన నేరాలు, మోసాల గురించి, అదేవిధంగా సాధారణంగా జరిగే దొంగతనాల గురించి ప్రజలను అప్రమత్తం చేస్తూ వీటిపై అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఉచితంగా డబ్బు వస్తుందని తెలిపే ఫోన్ కాల్స్ను, వెబ్సైట్లను, ముఖ్యంగా మహిళల స్వంతంతో వచ్చే ఫోన్ కాల్స్ను నమ్మి మీ వివరాలు సంబంధిత వ్యక్తులకు అందించి ఆర్థికంగా మోసపోవద్దని ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. విజిబుల్ పోలీస్ ఇంద్రకీలాద్రిపై చీర మాయమైన వివాదం ఇంకా చల్లారలేదు. పాలకవర్గం నుండి సస్పెండ్ అయిన కోడేల సూర్యలత సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్యాయంగా తనపై నింద మోపారని ధ్వజమెత్తారు. దుర్గగుడిలో ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయని, ఆధారాలతో బయటపెడతానని వెల్లడించారు. ఉద్దేశపూర్వకంగానే పాలకవర్గ చైర్మన్, కొంతమంది సభ్యులు తనపై కుట్ర చేశారని ఆరోపించారు.
దుర్గగుడిలో మాయమైన చీర వ్యవహారం అధికార పార్టీకి తలనొప్పిగా మారింది. నిన్న మొన్నటి వరకు పాలకవర్గ సభ్యురాలు సూర్యలతపై నిందమోపారు. పార్టీ పరువు పోకుండా పెద్దలంతా రంగంలోకి దిగి విషయాన్ని సద్దుమణిగేలా చేశారు. కొన్ని చర్యలు చేపట్టారు. సూర్యలత మీడియా ముందుకు వచ్చి నోరు విప్పింది. చీరల కొమ్మకోణంలో బిల్ బుక్లు సైతం మాయమయ్యాయని, అసలు చీర ఎక్కడుందో తేల్చాలన్నారు. చెయ్యని తప్పుకు నన్ను బాధ్యురాలని చేశారని, అమ్మవారి చీరను నేను దొంగిలించలేదన్నారు. టెండర్ల విషయంలో పారదర్శకంగా ఉండాలన్నారు. చైర్మన్ గారిని, అలాగే వెలగపూడి శంకర్బాబు గారిని, స్వామీజీ అనే చైర్మన్ పిఏని, అలాగే రమేష్ అన్న వ్యక్తిని, తదితర వ్యక్తులను అందరినీ బహిరంగ వేదిక మీదకు వచ్చినట్లయితే నేను వాళ్ళతో చర్చించి నేను ప్రశ్నలు వేసిన దానికి వాళ్ళు సమాధానం చెప్పే దానిలో కనుక మీరు గమనించినట్లయితే ఎవరు నిందితులు, చీర ఎక్కడ మిస్ అయిందని. ఇన్ని రోజులు అవుతుందండి చీర మిస్ అయ్యి, వారం రోజుల పైన అవుతుంది. ధర్మకర్తల మండలి నుంచి నన్ను తొలగించారు, అక్కడి వరకు బాగానే ఉంది. చీర రికవరీ చేయాల్సిన అవసరం బాధ్యత గుడి ధర్మ దేవాలయానికి సిబ్బందికి లేదండి. ఇది భక్తుల మనోభావాలు దెబ్బతినే విషయం కాదా? గుడి ప్రతిష్టకు దెబ్బతినం కాదా? ఇన్ని రోజులు కూడా నేను కేవలం గుడి ప్రతిష్ట దెబ్బతింటుంది, పార్టీ పరువు పోతుంది అన్న ఉద్దేశంతోనే నేను మాట్లాడుకోకుండా ఉన్నానండి. గత ఎటువంటి ప్రాథమిక విచారణ జరగకోకుండా సంవత్సర కాలం నుంచి నేను అమ్మవారి సేవలో ఉంటూ, ట్రాన్స్పరెంట్గా ఉంటూ, పారదర్శకంగా ఉంటూ ఉన్న దాని మీద వాళ్ళ అవినీతి చర్యలకు అడ్డుపడుతున్నానన్న కేవలం ఉక్రోషతోనే నా మీద ఈ విధంగా కుట్ర పన్ని వాళ్ళు నన్ను ఈ విధంగా బలిపశువును చేశారు. సెక్యూరిటీ టెండర్ల విషయంలో చైర్మన్ అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. చైర్మన్ అక్రమాలకు అడ్డుగా ఉన్నానని, నన్ను తొలగించారని వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మరో సభ్యులు శంకర్బాబు, గౌరంగబాబు విషయంలో ఆధారాలతో నా వద్ద 20 లేఖలు ఉన్నాయని వెల్లడించారు. ఒక ఉదాహరణ చూసుకున్నట్లయితే సెక్యూరిటీ విభాగం మీరు చూసుకోండి. గత నెలలో టెండర్లో జరిగిన విభాగంలో ఎజైల్ కంపెనీకి, అలాగే ఎజైల్ వేరే కంపెనీకి ఇవ్వాలి, ర్యాపిడ్కి ఇవ్వాలని చెప్పనున్న దానిలో చైర్మన్ గారు ముఖ్య పాత్ర వహించలేదా? దీని వెనక శంకర్బాబును చైర్మన్ కలిసి సెక్యూరిటీ విభాగానికి వాళ్ళు మీకు అనుకూలంగా మార్చుకోలేదా? దేనికి సభ్యుల మధ్య తనకి వివాదం చెలరేగినాయి? అంటే సభ్యులంతా యాజ్ పర్ రూల్ ప్రకారం సెక్యూరిటీ విభాగం ఎజైల్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పనంటే కేవలం చైర్మన్ తన సొంత లాభం కోసం ర్యాపిడ్ వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి సగం వీళ్ళకి సగం ఇవ్వన్నది నిజం కాదా? అంటే కేవలం టెండర్లలో ప్రతి దానిలోనూ అవినీతికి అడ్డుపడుతున్నానన్న ఉద్దేశంతో చైర్మన్ నన్ను బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం. ఈ ఆషాఢానికి మీ కంచి కామాక్షిలో సప్తవర్ణ శోభితాలు, ఇంద్రధనుసు కాంతులు, అచ్చురు వందించే ధరలు, పట్టు చీరలపై కంచి సొసైటీ వారి ప్రత్యేక ఆఫర్లు, ప్రత్యేక కౌంటర్లలో ఫ్యాన్సీ శారీస్ ఫ్యాక్టరీ ధరలకే, ప్రత్యేక విభాగంలో 1+1 ఆఫర్లు, చుడీదార్స్, డ్రెస్ మెటీరియల్స్ ఫ్యాక్టరీ ధరలకే. సంప్రదాయం తొణికిసలాడుతూ అతుల్యమైన వర్ణాల పట్టు చీరలతో కంచి కామాక్షి పట్టు ప్రపంచం మీకు స్వాగతం పలుకుతోంది. విస్తృత శ్రేణి, అద్భుతమైన తగ్గింపు, కంచి కామాక్షి వస్త్రాలతో ఆషాఢం ఆనందమయం చేసుకోండి. బజాజ్ కార్డుతో వస్త్రాలపై ఈఎంఐ సౌకర్యం కలదు, పేటిఎం సౌకర్యం కలదు. కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం, విహెచ్ఆర్ మున్సిపల్ కాంప్లెక్స్, బీసెంట్ రోడ్, విజయవాడ 2. స్వచ్ఛమైన నేతితో అచ్చమైన బిర్యానీ రుచులు విజయవాడ ప్రజలకు పరిచయం చేసి నేటి వరకు అదే రుచి, అదే క్వాలిటీ అందిస్తూ అతి తక్కువ ధరలకే ఇండియన్, తందూరి, మొఘలై వంటకాలు అందిస్తోంది ఆంజనేయ ఫ్యామిలీ రెస్టారెంట్స్. మీ ఆంజనేయ నందు ఇప్పుడు ఆంధ్ర పాపులర్ సీ ఫుడ్స్ కొరమీను ఇగురు మరియు బొమ్మిడాయిల పులుసు రుచికరంగా అందించబడుతోంది. పూర్తిగా హలాల్ చేయబడిన చికెన్, మటన్ దమ్ బిర్యానీ మా ప్రత్యేకత. ఆర్డర్లపై క్యాటరింగ్ చేయబడను. ఆంజనేయ ఫ్యామిలీ రెస్టారెంట్స్, కాంగ్రెస్ ఆఫీస్ రోడ్, గవర్నర్పేట, గురునానక్ కాలనీ, స్వాతి థియేటర్ రోడ్, భవానీపురం, లబీపేట, విజయవాడ. వెల్కమ్ బ్యాక్. రాష్ట్ర ప్రభుత్వం మాఫియాలను ప్రోత్సహిస్తూ ఇష్టాసారంగా వ్యవహరిస్తుందని సిబిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. మైనింగ్ అక్రమాలు వెలుగు చూసిన క్రమంలో పరిశీలనకు వెళ్లేందుకు ప్రయత్నించిన వైసీపీ నేతలను అడ్డగించి అరెస్టు చేయడాన్ని ఖండించారు. రాజధాని నిర్మాణంపై ఆరాటం తప్ప చేసింది ఏమీ లేదని విమర్శలు చేశారు. సిబిఐ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ, రాజధాని నిర్మాణంకు బాండ్ల అమ్మకంపై స్పందిస్తూ 4 ఏళ్లుగా అంతా భ్రమలు కల్పిస్తూ మాయలు చేస్తున్నారన్నారు. చంద్రబాబు చేసింది ఏమైనా ఉందంటే 2014లో 94,000 కోట్ల ఉన్న అప్పును 2,00,000 కోట్లకు పెంచారని, అంతకంటే ఏమీ లేదన్నారు.
ఇక్కడే కాదు ప్రతి దగ్గర కూడా మైనింగ్ మాఫియా ఇదే పనులు చేస్తూ ఉంది. మొన్న కర్నూలు జిల్లా అత్తిబెళ్ళగల్లో కూడా ఒకసారి అడవి చూస్తే అది ప్రభుత్వ హత్యలు తప్ప మరొకటి కానే కాదు. 12 మంది చనిపోవడానికి ప్రభుత్వ హత్యలే కారణము. ఈ ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి వారికి అండగా ఉంటా ఉంది. డిపార్ట్మెంట్ ఏమాత్రం కూడా పనిచేయడం లే. తర్వాత కృష్ణా జిల్లాలో ఎమ్మెల్యే ఇసుక మాఫియా బోడే ప్రసాద్ పైన ఎలాంటి చర్య తీసుకోలే. అంతేవిధంగా పక్కనే డెందులూరు ఎమ్మెల్యే చిత్తమనేని ప్రభాకర్ ఇసుక మాఫియా పోలీస్ స్టేషన్లో ఒక రౌడీ షీటరు సాక్షాత్తు మహిళా ఎంఆర్ఓ పైన దాడి చేస్తే దాన్ని కూడా సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి గారు సమర్థిస్తే ఇక ఏ రకంగా ఈ ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ కాపాడుతుంది? కాబట్టి ఏమంటే స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఇవాళ మనం ఏమైనా ఇండియాలో ఉన్నామా లేక ఏమైనా పాకిస్తాన్లో ఉన్నామా అని అనుమానం వస్తుంది. సాక్షాత్తు శాసనమండలి ప్రతిపక్ష నేతకే నువ్వు పోవడానికి లేదు, ఆ మైనింగ్ దగ్గర పోకూడదు, ఏ ఆ ఊరికే పోకూడదు అని ఆపుతా ఉన్నావంటే ఇవాళ మన చంద్రబాబు నాయుడు గారు ఏమనుకుంటా ఉన్నాడో అర్థమే కావడంలే. ఇది సరైన వైఖరి కాదు. ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. నీ పద్ధతులు మార్చుకోవాలి. ఇంత అధ్వానంగా నువ్వు వ్యవహరిస్తే ఏమన్నా అసలు ప్రజాస్వామ్యంలో కనీసం ప్రతిపక్ష నాయకుపై పరామర్శించడానికి విషయాలు తెలుసుకోవడానికి కూడా లేని ఒక పరిస్థితి. నేను మొన్న ఢిల్లీలో ఏపీ గెస్ట్ హౌస్లో పోతే రూమ్లో ఒక బ్రహ్మాండమైన ఫోటో పెట్టారు. ఆ ఫోటో చూసి అబ్బా ఇది ప్రపంచంలో ఎక్కడుందో అంటే దాని కింద అమరావతి అని రాశారు. అక్కడేమంటే ఢిల్లీలో ఉండేవాళ్ళు ఆ ఫోటో చూసి అమరావతి ఇట్లంతా కట్టాడేమనుకుంటున్నారు. అసలు మనకు మేము పోయి ఇక్కడ చూసి ఏమున్నాయి అని పడావు భూములు ఉన్నాయి, కంప చెట్లు లేచినాయి, నువ్వు ఏవో టెంపరీ సెక్రటరియట్ అసెంబ్లీని కట్టావు, అవి కూడా వర్షం వస్తే రెండు పెద్ద వర్షాలకు కారుతున్నాయి. కాబట్టి ఏమంటే డూపు లేయడం ద్వారా నువ్వు ఇప్పుడు ఈరోజు అది ఇస్తానని ఇప్పటికి నువ్వు ఎన్నో నెలలుగా ప్రచారం చేశావు, ముందుగానే కొంతమందిని తయారు చేశావు బాండ్లు తీసుకోవాలని. మరి నువ్వు బాండ్లతో కడతావేమో కూడా చూస్తాం మేము. నువ్వు అసలు సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి, వారు చేయలేదు, వాళ్ళపైన సరిగ్గా పోరాడలేవు, పోరాడి నువ్వు సాధించింది కూడా ఏమీ లేదు. తర్వాత సింగపూర్ కంపెనీల కన్నావు, సింగపూర్ కంపెనీల వాళ్ళకి నువ్వు ల్యాండ్స్ ఇస్తూ ఉన్నావు, వారేం చేశారు? వారేమైనా వచ్చి చేశారా? వాళ్ళేం చేయలే. వారు ఎందుకు ఆగుతానంటే ఇప్పుడు ఇంకా రైట్ టైం కాదు, ఇప్పుడు లాభాలు రావు కాబట్టి మేము రావడం లేదని చెప్తాను. సాక్షాత్తు నీవు రైతుల భూములు ఎందుకు తీసుకున్నావని మేము అడుగుతాను అనుకోండి. నీవు రైతుల భూమి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయులను స్మరించుకుంటూ వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కేంద్ర నిధులతో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలను టీడీపీ ప్రభుత్వం వారి స్వంత కార్యక్రమాలుగా ప్రచారం చేసుకుంటున్నారంటూ ధ్వజమెత్తారు. సూర్యరావుపేటలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా 10 కోట్ల మందికి ఉచిత వైద్య సేవలను అందించే కార్యక్రమాన్ని చేపట్టిందని వెల్లడించారు. ఓటు బ్యాంకు రాజకీయాలు కాకుండా ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా మోడీ పాలన సాగుతుందని చెప్పారు. 2014 నుంచి అమలు చేసిన అనేక పథకాలు పేద మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడ్డాయని స్పష్టం చేశారు. కేంద్ర నిధులతో కార్యక్రమాలు జరుగుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అంతా తన గొప్పగా చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచిన నాడే ఆ టీడీపీ భూస్థాపితమైపోయిందన్నారు. బాండ్లు పేరుతో గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం ఇటుకల కోసం వసూలు చేసిన డబ్బులు ఏమయ్యాయో చెప్పాలని కోరారు. అసలు కేంద్రం ఇచ్చిన నిధులు ఎన్ని, ఎక్కడెక్కడ ఎలా ఖర్చు చేశారో ప్రజలకు చెప్పాలన్నారు. మంగళగిరి వద్ద బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయ నిర్మాణానికి పిఎస్ గోయల్ రేపు శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు. జరుగుతున్నటువంటి సిమెంట్ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, మంచినీటి పథకాలు కానీ, అలాగే శ్మశానాలకి 10 లక్షలు, ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి శ్మశానానికి 10 లక్షలు, అంగన్వాడీ బిల్డింగ్కి 7 లక్షలు, పంచాయతీ బిల్డింగ్కి 15 లక్షలు, మరుగుదొడ్లకి 13,000 రూపాయలు, ఈ రకంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రామీణ ప్రాంతాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావడానికి 14th ఫైనాన్స్ కమిషను, అలాగే ఎన్ఆర్ఈజిఎస్,
మాకు 2014 ముందు ఎన్ఆర్ఈజీఎస్ గ్రాంటు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎక్కువగా ఉపయోగించుకోవడానికి వీలుండేది కాదు. అటువంటిది నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత గ్రామీణాభివృద్ధి జరగాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఎన్ఆర్ఈజీఎస్ గ్రాంటు ఎంపీ లాట్స్కి, ఎమ్మెల్యే లాట్స్కి కూడా దానికి మ్యాచింగ్ గ్రాంట్గా ఉపయోగపడేటువంటి సౌలభ్యం కల్పించినందువల్ల ఈరోజున గ్రామీణ ప్రాంతాల్లో వేసేటువంటి ప్రతి సిమెంట్ రోడ్డు ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది ముఖ్యమంత్రి చాలా గొప్పగా. 19వ తేదీన పున్నమి ఘాట్లో జరిగే అమరావతి నగర సాంప్రదాయ వస్త్రధారణ పోటీలకు ఎస్ఆర్ఆర్ కాలేజీ విద్యార్థులు అర్హత సాధించారు. పర్యాటక శాఖ నిర్వహిస్తున్న సాంప్రదాయ వస్త్రధారణ పోటీలలో భాగంగా ఎస్ఆర్ఆర్ కాలేజీలో కళాస్థల స్థాయి పోటీలను నిర్వహించారు. పోటీలలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని వస్త్రధారణతో ఆకట్టుకున్నారు. ఆర్గనైజేషన్ని నడుపుతున్నాను అండ్ ఏపీ టూరిజం సహాయం చేత మేము 17, 18, and 19 ఈ మంత్లో ట్రెడిషనల్ ఫ్యాషన్ షో అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆన్ 17th మ్యూజికల్ నైట్ ఈజ్ గోయింగ్ టు కండక్ట్ అండ్ ఆన్ కమింగ్ టు 18th డాన్స్ లైక్ కూచిపూడి, కథకళి అండ్ ఒడిస్సా సంథింగ్ డాన్సెస్ ఆర్ గోయింగ్ ఆన్ అండ్ ఆన్ కమింగ్ టు 19th ట్రెడిషనల్ ఫ్యాషన్ షో ఈజ్ గోయింగ్ టు కండక్టెడ్. 19th మాకు స్టూడెంట్స్ కాలేజ్ అందరు అన్ని కాలేజెస్కి వెళ్ళి 5 గర్ల్స్ని 5 బాయ్స్ని పిక్ చేసుకొని వాళ్ళందరికీ మేము ప్రిలిమినరీ సెలెక్షన్స్ పెట్టదలుచుకున్నాము. సో దట్ అక్కడి నుంచి వాళ్ళందరినీ ఒక 200 మెంబర్స్ని గ్యాదర్ చేసి మేము అరౌండ్ గుంటూరులో 20 కాలేజెస్ని అండ్ విజయవాడలో 20 కాలేజెస్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఓవరాల్గా 40 కాలేజెస్ని మేము సెలెక్ట్ చేసుకుంటున్నాం అనమాట. ఆ 40 కాలేజెస్లో ఒక్కొక్క కాలేజ్ నుంచి 5 గర్ల్స్ 5 బాయ్స్ని మేము ఎంపిక చేసుకొని వాళ్ళకి 19th అక్కడే ట్రెడిషనల్ ఫ్యాషన్ షో అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి అక్కడ మొదటగా ఆడవాళ్ళకి 3 బహుమతులు, మగవారికి 3 బహుమతులు ఇవ్వగా వాళ్ళకి కన్సోలేషన్ ప్రైజెస్ 5 ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ముందుగా మేము దీన్ని ఎందుకు పెట్టదలుచుకున్నాము అంటే శ్రావణమాసం. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. వాడవాడల ఘనంగా 72వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపిన రాజకీయ నేతలు. నగర ప్రజల రక్షణే ప్రథమ ధ్యేయం. పరేడ్ గ్రౌండ్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించిన పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు. దుర్గగుడిలో జరుగుతున్న అక్రమాలను ఆధారాలతో బయటపెడతా. ఉద్దేశపూర్వకంగానే తనపై చీరమాయం నింద మోపారు పాలక మండలి మాజీ సభ్యురాలు సూర్యలత. మాఫియాను ప్రోత్సహించేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. మైనింగ్ అక్రమాల పరిశీలనకు వెళ్లిన నేతలను అరెస్టులు చేయడం దారుణం. సిబిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ఇంతటితో ఏసీటీ న్యూస్ సమాప్తం. నమస్కారం. ఈ బులెటిన్ మీకు సమర్పించిన వారు కంచి కామాక్షి, మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం, బీహెచ్ఆర్ కాంప్లెక్స్, బెసెంట్ రోడ్, విజయవాడ.